లగడపాటి మళ్ళీ అటో ఇటో, లగడపాటి రాజగోపాల్ మళ్ళీ అటో ఇటో అని లెక్క తేల్చారు. లగడపాటి చెప్తున్న లెక్క చూస్తుంటే చాలా తికమకగా ఉంది. ఆయన ప్రధానంగా టీడీపీకి జనం పట్టం కట్టింది, రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టులేనని తేల్చారు. మరి రాజధాని నిర్మాణం కేవలం కృష్ణ గుంటూరు రెండు జిల్లాలకే పరిమితమైంది, పోలవరం ప్రాజెక్టు కూడా కేవలం నాలుగు జిల్లాల మేరకే ప్రభావం చూపుతుంది. లగడపాటి చెప్పిన విశ్లేషణ ప్రకారం చూస్తే రాజధాని నిర్మాణం ఆగిపోకూడదని, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరగాలని ప్రజలు కోరుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇక్కడ లగడపాటి ప్రకటించిన స్థానాల్లో సైతం కొంత గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72 నుంచి 8 అటో ఇటో వస్తాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు 10 అటో ఇటో అని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం నెలకొల్పాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 మాత్రమే. అంటే ఇక్కడ లగడపాటి తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పినా అటో ఇటో అనడమే మళ్లీ సందేహాలను కలగజేస్తుందంటున్నారు. తెలంగాణలో ఇచ్చిన స్పష్టత ఏపీలో లగడపాటి ఇవ్వలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. అలాగే లోక్సభ సీట్ల విషయంలో కూడా ఏపీలో అదే మాదిరిగా చెప్పారు. టీడీపీకి 15 ± 2, వైసీపీకి 10 నుంచి 12 సీట్లు రావచ్చని తేల్చారు. మొత్తం మీద లగడపాటి రాజగోపాల్ సర్వే కొంత గందరగోళంగానే కనిపిస్తోంది. స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెబుతూ అటు ఇటు అని చెప్పడమే సందేహాలకు తావిస్తోంది. అలాగే లగడపాటి తాను ఈవీఎంలో తొంగి చూడలేదని, తప్పు కూడా కావచ్చని ఆయన అంగీకరించడం విశేషం.